కొందరికి బైకులంటే పిచ్చి. కొత్త మోడల్ బైక్ వచ్చిందంటే కొనేందుకు తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇక యంగ్ టైగర్ తారక్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్కు కొత్త కార్లన్న ఖరీదైన వాచీలన్న మహా ఇష్టం. కొత్త ఎడిషన్ వాచీలు వస్తే చాలు, ముందు ఆయనకు చూపించాలని చెబుతారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆయన తెగ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆయన కార్ల జాబితాలోకి కొత్త కారు వచ్చి చేరింది. ఆ కారేటు, దాని ప్రత్యేకతలేంటో మీరు చూడండి. సెలబ్రిటీలకు ఖరీదైన కార్లంటే భలే ఇంట్రెస్ట్. మార్కెట్లోకి కొత్త మోడల్ కార్ దిగితే చాలు, సొంతం చేసుకోవాలనుకుంటారు. రేంజ్కి తగ్గట్టుగా మెయింటైన్ చేసే విషయంలో సెలబ్రిటీలు అస్సలు వెనకడుగేరు. కార్ల విషయానికొస్తే పలు బ్రాండెడ్ లగ్జరీ కార్లను తమ గ్యారేజీలోకి చేరుస్తుంటారు. టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన కార్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సెక్యూర్డ్ అండ్ కంఫర్టబుల్ గా ఉండే కార్లని ఎన్టీఆర్ ప్రిఫర్ చేస్తుంటారు. ఇప్పటికే బిఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, మెర్సిడేజ్, ఆడి వంటి కార్లను తన గ్యారేజీలో చేర్చుకున్న ఎన్టీఆర్ తాజాగా ఖరీదైన లంబోర్గిని ఉరుస్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. అంతేకాదు, ఆ కారును పొందిన తొలి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. ఈ కారు 3,16,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్గిని ఉరుస్ బుధవారం ఇటలీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు, ఆ తర్వాత తారకింటికి చేరుకుంది. ప్రస్తుతం దీని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీకి చెందిన వోక్స్ వ్యాగన్ కంపెనీ అనుబంధ సంస్థయే లంబోర్గిని. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా ఇండియాలో సోమవారం రోజున అధికారికంగా లాంచ్ అయింది. ఆటోమేటెడ్ కారు తాళాలు దీని ప్రత్యేకత కాగా, ఎలాంటి ప్రమాదం జరిగినా కారు అద్దాలు డోర్లు కానీ అంత ఈజీగా తెరుచుకోవు. ఫుల్లీ ఆటోమేటెడ్ సేఫ్టీతో లంబోర్గిని తయారు చేశారు. దీంతో ఎన్టీఆర్ లంబోర్గిని ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.